తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు పదవి గండం పొంచి ఉందా? సమీపకాలంలోనే ఆయన్ని కీలక పదవి నుంచి తప్పించడానికి కేసీఆర్ డిసైడ్ అయ్యారా? ఇప్పుడిదే తెలంగాణ సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ గా మారింది. సోమేష్ కుమార్ పై కేసీఆర్ అసహనంతో ఉన్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ఎఫెక్ట్ తోని సోమేష్ కొన్ని రోజులుగా తాత్కాలిక సచివాలయంలోని తన ఛాంబర్ లోకి కూడా రావడం లేదని అంటున్నారు. అసలు సీఎస్పై సీఎం కు సడన్ గా అంత కోపం ఎందుకు వచ్చిందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎం భావిస్తుండడం కూడా చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మొహం మొత్తిందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ క్యాట్ లో ఆర్డర్స్ లో తెచ్చుకుని తెలంగాణలో కొనసాగుతున్నారు. కానీ ఆయన విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల సీఎంలు చీఫ్ జస్టిస్ల సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ సీఎస్ సోమేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదొక్కటే కాదు, కేసీఆర్ చెప్పిన చాలా అంశాలు కూడా ఎక్కడివక్కడే ఉంటున్నాయని, ముందుకు నడవడం లేదని అంటున్నారు. సీఎస్ వ్యవహార శైలితో సీఎం కూడా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. నిజానికి సీఎస్ సోమేష్ కుమార్ పై కేసీఆర్ కు ఎంతో నమ్మకం ఉంది. దాదాపుగా 12 మంది సీనియర్లను కాదని ఆయనకు సీఎస్ పదవి ఇచ్చారు కేసీఆర్. సోమేష్ కు అసలు సీనియారిటీ లేదని, రెండు సార్లు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ సంస్థల్లో పనిచేశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంటి వారు ఆరోపిస్తూ ఉంటారు. మరోవైపు ఆయనపై వివాదాలు కూడా వెలుగు చూస్తూనే ఉంటాయి. అయినప్పటికీ నమ్మకమైన మనిషిని కేసీఆర్ ఆయనకు సీఎస్ పదవి కట్టబెట్టారంటారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో సోమేష్ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ భావిస్తున్నారట. వాస్తవానికి అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ పార్టీ న్యాయ వ్యవస్థతో పేచీ పెట్టుకోవడానికి సాహసించదు. అలాంటి పరిస్థితుల్లో సోమేష్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం కేసీఆర్ లో అసహనానికి కారణమైందంట. అలాగే రాష్ట్ర జ్యుడిషియల్ అథారిటీలో సీఎం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భాగస్వామిగా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. దానిపై స్పందించిన సీజేఐ జస్టిస్ రమణ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి తీరు మీరు విన్నారుగా అన్నారంట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశాలకు రారని, వచ్చినా నిర్ణయాలు అమలు చేయరని వ్యాఖ్యానించారంట. దీంతో సీఎం కేసీఆర్ చెప్పినా ఆ రాష్ట్ర సీఎస్ వినిపించుకోరా అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎస్ పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి కార్యక్రమంలో లోపాలను సరిచేయాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి లక్షల అర్జీలు వస్తున్నాయి. ధరణి నిర్వాహక సభ్యులుగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉన్నప్పటికీ పూర్తిస్థాయి పర్యవేక్షకుడు మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమారే. దాంతో ధరణి విధి విధానాల అమలు, లోపాల సవరణకు సీఎస్ సోమేష్ కుమార్ అనుమతి తప్పనిసరి. ఆ క్రమంలో ఫిర్యాదుల వెల్లువతో ప్రభుత్వం 6 నెలల క్రితం మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ధరణిలో పలు సవరణలు చేయాలని ఆ సబ్ కమిటీ సూచించింది. కొత్త మాడ్యూళ్లను ప్రవేశపెట్టాలని సూచించింది. కానీ సీఎస్ సోమేష్ కుమార్ ధరణిలో సవరణల అంశాన్ని పక్కన పెట్టారనే వాదనలున్నాయి. దీంతో గత 7.5 కాలంగా లక్షల సంఖ్యలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి మేలు కంటే కీడు ఎక్కువ ఉండడంతో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ధరణి అంశంలో సోమేష్ కుమార్ ఉదాసీనతపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట.
రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించడంతో పాటు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలోనూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అలాగే విఆర్ఏలలో కొందరిని లష్కర్లుగా నియమిస్తామని, విఆర్ఓలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు వస్తాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. సచివాలయంలోని రెవెన్యూ విభాగం అధికారులు ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అందుకు సంబంధించిన ఫైల్ను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. సిఎస్ నిర్ణయం తీసుకోకపోవడం వల్లే విఆర్ఏలు విఆర్ఓలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అనేక ముఖ్య విభాగాలలో సీఎస్ సోమేష్ కుమార్ తన అనుయాయులకు, ముఖ్యంగా తన సొంత రాష్ట్రమైన బీహారీ ఐఏఎస్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే పలు కీలక శాఖలలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులను నియమించారని, ఆ అధికారుల గురించి గొప్పగా చెప్పి కేసీఆర్ను కూడా ఒప్పించారని సోమేష్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీఎస్ సోమేష్ కుమార్ ప్రజల ఇబ్బందులపై చర్చించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తుంటాయి. సీఎం అండ ఉందన్న కారణంతో సీఎస్తో గట్టిగా మాట్లాడేందుకు అధికార పార్టీ మంత్రులు కూడా సాహసించేవారు కాదని అంటున్నారు. సీఎస్ సీఎంఓలు అన్నీ తానే అన్నట్లుగా ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలనే ప్రతిపాదన సీఎస్ సోమేష్ కుమార్ చేసిందేనని అధికార వర్గాలు అంటుంటాయి. ప్రతి వరద బాధితుడి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం వలన టీఆర్ఎస్కు ఎన్నికల్లో మేలు జరుగుతుందని సలహా ఇచ్చింది ఆయనే అంట. కానీ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతికూలంగా మారింది అదే అంశమని, దీంతో జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత కేటీఆర్ అదే అంశంపై కేసీఆర్కు ఫిర్యాదు చేశారంట. ఏది ఎలా ఉన్నా సోమేష్ కుమార్ పోస్టుకు ఎసరు వచ్చినట్లే కనిపిస్తోంది. కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అయిన రామకృష్ణారావును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో ఇదే హాట్ టాపిక్గా మారింది.